బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజలు ఇచ్చే తీర్పును సిరసా వహిస్తానని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనదర్ అన్నారు. తన కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్నిసార్లు ఎన్నికల సునామీలు వస్తాయని, గతంలో మన పార్టీకి మెజార్టీ వస్తే ఇప్పుడు టీడీపీ కూటమికి వచ్చాయని, ప్రజా తీర్పును గౌరవించి ముందుకు సాగుదామని ఆయన పార్టీ శ్రేణులకు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడుకు సంధ్యారానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, వాళ్లు చేసే మంచి కార్యక్రమాలకు స్వాగతిస్తామని, ప్రజల పక్షాన పోరాడి మళ్లీ అధికారం తెచ్చుకుందామని నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు అలాగే వాళ్ళు ఏడ్చారు, టీడీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఏడ్చారు. అప్పుడు మన సునామీ, ఇప్పుడు సునామీ, రాజకీయ సునామీ వచ్చింది. రాజకీయ సునామీ వచ్చేటప్పుడు మనం ఏం చేయలేము. రాజకీయ సునామీ వచ్చేటప్పుడు మనం ఎవరు ఏం చేయలేము. అక్కడ మామూలుగా వర్షం పడితే ఒకలాగా ఉంటుంది, తుఫాన్ వస్తే ఒకలాగా ఉంటుంది, సునామీ వస్తే ఒకలాగా ఉంటుంది. అలాగే జనరల్గా రాజకీయాలు జరుగుతుంది, ఒకలాగా ఉంటుంది. అది గెలవడానికి వాళ్ళు ఎన్నో అబద్దాలు చెప్పారు. టీడీపీ వాళ్ళు తెలిసినట్టు ఇక్కడ కూడా నియోజకవర్గాలు కూడా అనేక విధంగా కుక్కర్ నా మీద చెప్పారు. కిచ్చడికలు ఏడ్చారు, గరమల దగ్గర గరమలు అన్నారు, గిరిజల దగ్గర గిరిజలు అన్నారు, మీరు పేరేనని చెప్పుకున్నారు. తెలిసినట్లేదు జూలై నెలలో జూలై ఒకటో తేదీకి 7,000 ఇవ్వాలి. ఎవరైతే ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి 7,000 రూపాయలు ఇవ్వాలి జూలై. ఆ వికలంగా 9,000 అంటే భువనేశ్వర్ ఇస్తున్నారు కాబట్టి వికలంగా 9,000 ఇవ్వాలి. మిగతా ముసలి వాళ్ళకి కానీ వితంతువులకు కానీ 7,000 ఇవ్వాలి. మరి ఆయన నెగ్గి నెగ్గించిన మార్గం మరి ఏదైనా కాకుండా ముందు చూద్దాం. మరి